నమస్తే, వెల్కమ్ టు సిటీ 24x7. నేను రవీంద్ర. 5-10 వయసు, 5 పార్టీలు, 25 ఏళ్ల రాజకీయ జీవితం, 40 ఏళ్ల సినీ జీవితం. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆవిడ గురించి కొంత వివరణ ఇవ్వాలని. ఆవిడ ఎవరో కాదు, ఒసే రాములమ్మ. రాములమ్మగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఫైర్ బ్రాండ్ విజయశాంతి. ఆవిడ ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. రాను రాను ఆవిడ సైలెంట్ అయ్యారు. ఎందుకనంటే ఆవిడికి రాజకీయంగా అంత కలిసి రాలేదు అని ఆవిడ భావించిందేమో మరి తెలీదు. ఆ రకంగా ఆవిడ జీవితాన్ని అట్లా కొనసాగిస్తూ వస్తున్నారు. గతంలో 2020లో ఒక సినిమాలో ఒక రోల్లో నటించారు. తర్వాత సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చినటువంటి పరిస్థితి. 1998లో ఆవిడ బీజేపీలో చేరారు. అప్పటి నుంచి 2008 వరకు ఆవిడ బీజేపీలో కొనసాగారు. 2009లో సొంత పార్టీ పెట్టారు, తల్లి తెలంగాణ అని. ఆ పార్టీ కూడా కలిసి రాలేదు. ఆ పార్టీకి ఆదరణ కూడా అంతంత మాత్రమే. ఎందుకు అవసరమా మనం పార్టీ నడిపించడం అని చెప్పి ఆ పార్టీని ఇప్పటి బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్లో విలీనం చేశారు. అక్కడి వరకు బాగానే ఉంది. అక్కడ కూడా కొంత ఆవిడ ఇముడుకోలేక వివాదాలు తారాస్థాయికి జరిగాయి. 2014లో ఈ క్రమంలో కాంగ్రెస్లో ఆవిడ జాయిన్ అయింది. కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత అలాగా కొంతకాలం అయింది. మళ్ళీ అక్కడ కూడా ఆవిడ అడ్జస్ట్ కాలేకపోయింది. 2020లో మళ్ళీ బీజేపీలో చేరారు. బీజేపీలో చేరినప్పటి నుంచి ఆవిడ వ్యవహార శైలి, ఆవిడ వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఆవిడ మాట్లాడే పద్ధతి కానీ ఏ విధంగా మారిందంటే, సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలనే టార్గెట్గా చేసి మాట్లాడటం, ట్వీట్లు పెట్టడం అంతా అలా జరిగేది. దానికి కారణాలు తెలియదు. ఆవిడ ఒక రకంగా మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి, బాగా మాట్లాడతారు. సినిమాల్లో ఏ విధంగా అయితే నటిస్తారో రాజకీయాల్లో కూడా అలాగే నటించడం కాదు కానీ రాజకీయాల్లో కూడా మంచిగా ఆవిడ జీవితాన్ని, కెరీర్ని కొనసాగిస్తూ వచ్చింది. అలాంటిది ఏ పార్టీ నుంచి కూడా ఆవిడకి ఆదరణ లేదు. సొంత పార్టీలో ప్రధాని మోదీనే భయంకరమైనటువంటి మాటలతో ఆవిడ చెలరేగిపోయారు. మణిపూర్ ఘటన తీసుకుంటే కనుక మణిపూర్ ఘటనలో ప్రధాని ఫెయిల్ అయ్యారు. దారుణమైనటువంటి సంఘటనలు, అలాగే దయనీయమైనటువంటి పరిస్థితి నెలకొన్నప్పటికీ కేంద్రం ఫెయిల్ అయింది అని విజయశాంతి మాట్లాడటం, కొన్ని ట్వీట్లు చేయటం, ఈ రకమైనటువంటి వ్యవహార శైలితో సొంత పార్టీలు ఇదేంట్రా బాబు కుంపటే అని చెప్పి వాళ్ళు తల పట్టుకున్నారు. పొమ్మన లేక పొగ పెట్టడం లేదు, అలాగే సర్లే ఉంది కదా అని చెప్పి కంటిన్యూ చేసుకోవడం జరుగుతూ వస్తుంది. ఈలోపు అంతా అంటే సైలెంట్గా ఉంది. అప్పటి నుంచి ఏదో గుర్తొచ్చినప్పుడు మాట్లాడటం, లేకపోతే ఒక ట్వీట్ ట్విట్టర్లో ట్వీట్ చేయటం, ఇది ఆవిడ రాజకీయ జీవితం. ఏమనుకుందో ఏమో తెలియదు కానీ తాజాగా ఒక సినిమాలో నటించడానికి సైన్ చేసిందట. నందమూరి కళ్యాణ్ రామ్ నటించే సినిమాలో ప్రధాన పాత్రల్లో ఆవిడ కనిపించనున్నారు. మరి రాజకీయ జీవితం వేస్ట్ అనుకుందేమో, ఎందుకంటే ఇప్పటికే 5 పార్టీలు రాజకీయ జీవితం కలిసి వచ్చినట్టు భావించట్లేదు. సినిమాల్లో ఉంటేనే బెటర్ అనుకుని ఆవిడ తాజాగా ఒక మూవీకి ఇచ్చింది. నందమూరి కళ్యాణ్ రామ్ నటించబోయేటువంటి సినిమాలో ఆవిడ చాలా కీ రోల్ అట. దానికి సంబంధించి ఫంక్షన్స్ కూడా జరిగాయి, దానికి సంబంధించి మాట్లాడారు. చూడాలి అంటే పూర్తిగా రాజకీయ జీవితం నుంచి బయటకు వచ్చి సినిమాల్లో అంటే హీరోయిన్ క్యారెక్టర్ కాకపోవచ్చు కానీ కొంతవరకు ఆవిడ ఒక రకమైనటువంటి ప్రధాన పాత్రలో నటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆవిడ కంప్లీట్గా రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెడితే కనుక ఇంకా ఆవిడ అనుభవాన్ని, అలాగే ఆవిడ నటించినటువంటి నటన జీవితాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని కీలకమైనటువంటి పాత్రలు ఆవిడకి అప్పగించడానికి సినీ దర్శకులు అలాగే నిర్మాతలు సిద్ధంగా ఉన్నట్లు కూడా ఫిల్మ్ నగర్ నుంచి మనకి వస్తున్నటువంటి సమాచారం. చూడాలి అంటే రాజకీయం నుంచి పూర్తిగా పక్కకొచ్చి ఆవిడ ఇంకా సినీ జీవితంలోనే ఉంటారా, లేకపోతే ఇటో కడుగు అటో కడుగు వేస్తారా అనేది చూడాలి.